పార్ట్ టూలో అసలు జరిగింది ఏంటంటే, ఒకడు మోసం చేశాడని చెప్పి ఇంకోటి మీద కోపం పడ్డాడు. అదే కోపం ఆ మోసం గురించి తెలుసుకొని వాడు చెప్పడానికి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి స్టోరీ అంతా చెప్పాడు. పార్ట్ టూలో వాడు జరిగింది చెప్పాడు అంతే. అంతేగాని వాడు ఏం చేశాడు ఏంటనేది క్లారిటీగా చెప్పలేదు. ఇప్పుడు ఈ పార్ట్ త్రీలో క్లారిటీ అనేది ఒక సీన్ ద్వారా వస్తుంది, అది మీరు చూడండి. చాలా బాగుంటుంది ఇది. పార్ట్ టూలో మేము అది చూపించలేదు ఏం జరిగింది ఏంటని, జస్ట్ చెప్పడం మాత్రమే జరిగింది ఆడ. అది కూడా ఒక సైలెంట్లో పెట్టేసాం. కాబట్టి ఇప్పుడు ఈ పార్ట్ త్రీలో సీన్ ఉండేది, ఆ సీన్లో మీరు చూడండి. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఏం బ్రో ఏం చేస్తుంది అదేంది బ్రో? బ్రో అలా చేయకూడదు, నా మాట ఇప్పటి ఏం నువ్వు చెప్పాను నేను చేస్తాను. నువ్వేంటి బ్రో నన్ను ఆపేది, నేను చేయాలనుకుంటే చేస్తాను, నన్ను ఎవరు అనలేదు. బ్రో మా మాట ఏంటి బ్రో? వద్దు బ్రో అలా చేయొద్దు, మళ్ళీ అవి బాధపడతారు. వద్దు మంచిది కాదు బ్రో. నువ్వు ఎంతైనా చెప్పు, ఫోటోలు నోట్ చేసింది ఈరోజు వాడి పడవు పోవాల్సింది. ఇది బ్రో జరిగింది, వాడి ఫ్రెండ్షిప్ అని మోసం చేశాడు. కాదు బ్రో, అసలు ఒక ఫ్రెండ్ని ఇలా చేయడం కరెక్ట్ కాదు బ్రో. అసలు అసలు వాడెందుకు ఇలా చేశాడు నాకు అర్థం కావట్లేదు. అసలు వాడు ఇలా చేస్తాడు అనుకోలేదు బ్రో. అసలు సరే వాడిని రమ్మను అని వాడితో మాట్లాడాలి ఇప్పుడు అర్జెంటుగా. కావాలని చేయలేదు బ్రో, సారీ నన్ను వదిలే. అందరూ వదిలేదు, ఇంత చేసిందరూ అసలు ఎట్లా వదులుతావు అనుకున్నాడండి. నేను వదిలిపెట్టను బ్రో, నన్ను నమ్ము. నేను కావాలని చేయలేదు. నన్ను కావాలని చేయబోతే టైం పాస్ చేసేదండి, నీ గురించి నాకు తెలిసిన బాగా. బ్రో ఫస్ట్ నేను చెప్పేది నేను బ్రో, ఆ రోజు చేసింది నేను తప్పే. కానీ ఆ రోజు నా మైండ్ అనేది సరిలేదు. ఆ రోజు అలా చేయాలనిపించింది, ఎందుకంటే ఆ రోజు నీ పైన కోపం ఉంది, కానీ ఇప్పుడు కోపం లేదు. సరే బ్రో అలా చేసినందుకు. సరే ఇప్పుడైతే నేను వదిలేసా, కానీ ఇంకోసారి మాత్రం చేస్తే మాత్రం నేను వదిలిపెట్టను. లేదా ఫస్ట్ టైం కాబట్టి వదిలేసా, రెండోసారి మాత్రం నీ మామూలు ఉండాలి బ్రో. ఈసారి క్షమించు, ఈసారి జరగదు. సారీ బ్రో. సర్లే ఇంకా నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటా. సర్లే నేను వెళ్తున్నా. అంటే మళ్ళీ కలుద్దాం.